పెంచిన ఆర్టీసీ ఛార్జీల ధరలు వెంటనే తగ్గించాలని శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచి సాధారణ ప్రజలపై మరో భారం మోపిందని రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచి 675 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారని, మరలా ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మొత్తంగా 2175 కోట్ల రూపాయలు అధిక భారం ప్రజలపై మోపారని ఆయన మండిపడ్డారు. ఈ ఘన చరిత్ర జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని రెడ్డి సుబ్రహ్మణ్యం విమర్శించారు. రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మొదటిసారి పెంచితే 675 కోట్లు ప్రజల మీద భారం పడింది. రెండోసారి పెంచితే 1500 కోట్ల రుణభారం వల్ల అధిక భారం పడింది. రెండు కలిపితే 2175 కోట్లు ప్రజల మీద భారం మోపినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి తెలుగుదేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని బేషరతుగా మీరు వెంటనే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3803 మార్గాల్లో 111763 బస్సులు ఈ నడుపుతున్నటువంటి ఆర్టీసీ సంస్థ రోజు 65 లక్షల మంది ప్రయాణికుల్ని తన గమ్యస్థానాలకి చేర్చే ఒక మంచి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఇప్పుడు ఒకప్పుడేమో ప్రజాసేవకే అంకిత భావంతో ఆర్టీసీ సంస్థ పనిచేస్తే, ఇప్పుడు ఈ ఆర్టీసీ సంస్థ ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ఒక దోచుకునే సంస్థగా మారిందని నేను మనవ చేస్తున్నాను. కాబట్టి ఈ పెంచినటువంటి విద్యుత్ ఈ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆర్టీసీలో సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు ఏమైనా తృప్తిగా ఉన్నారంటే 51690 మంది పనిచేస్తున్నారు. 7500 మంది అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. వారు సంతృప్తికరంగా లేరు. సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సంతృప్తికరంగా లేరు. ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు సంతృప్తిగా లేరు. మరి ఎవరు సంతృప్తిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాల్సిందిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇంకో కొత్త స్కీమ్ పెట్టారు. మంచి మంచి విలువైనటువంటి ఈ భూముల్ని 33 సంవత్సరాల లీజుకి ఇస్తాం అని వాళ్ళ కార్యకర్తలకి వారి నాయకులకి వారు ముట్ట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేసి ఈ ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి విలువైన భూముల్ని ప్రజల తరఫున పోరాడి కాపాడుతాం.